హలో ఎవ్రీవన్, నేను మీ స్వప్న అండి. ఇవాళ సొరకాయ దోశ ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. సొరకాయ దోశ అనైనా అంటాము, అట్టు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ బియ్యం నానబెట్టుకొని చేస్తాం కాబట్టి దీన్ని అట్టు అంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా యూనిక్ రెసిపీ అండి. మనకి ఇంకా దీంతో దీనివల్ల మనకు ఏమన్నా మార్నింగ్ నైట్ పూట తీసుకున్నాం అనుకోండి, మార్నింగ్ అంతా కూడా పొట్ట బాగా క్లెన్స్ అవుతుంది మనకి ఏమీ లేకుండా, ఈజీ డైజెషన్. పిల్లలకి సొరకాయ తినను అనుకున్న వాళ్ళకి ఇది హ్యాపీగా చేసి పెట్టేసేయండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ దోశను ఎవరైనా వచ్చినప్పుడు కూడా. వెరైటీ కోసం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు టిఫిన్స్లో ఇలాంటివి కూడా చేసేసుకోవచ్చు. ముందుగా లేత సొరకాయని తీసుకోవాలండి. దీనికి ఎంత లేతగా ఉంటే దోశ మనకు అంత రుచిగా వస్తుంది, కొంచెం ముదురుగా ఉంటే లోపలనంతా కూడా వేస్టేజ్ ఎక్కువ పోతుంది కాబట్టి దీంట్లోకి బాగా లేతగా ఉన్న సొరకాయ తీసుకొని తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇది ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు పైన కొంచెం మనకు గింజలు ఏమైనా పెద్దగా అనిపిస్తే అవి సీడౌట్ చేసేసేయండి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే రుచి చూసి చేసుకోవాలి. సొరకాయ అయినా ఏదైనా మనం పిండిలో కలిపినప్పుడు కానీ జ్యూస్ చేసేటప్పుడు కూడా ఏంటంటే టేస్ట్ చూస్తే ఏమంటే కొన్ని ఒక్కొక్కసారి చేదు అని ఏమైనా అనిపిస్తున్నప్పుడు అలా కలిపేస్తే మనకు ఇబ్బంది కాబట్టి పిండిలో ముందు ఒకసారి చేదు చూసుకుంటే ఏమి బాగుంటే స్వీట్గా ఉన్నట్టు అయితే కనుక ఈజీగా డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కొలత చూసుకోవాలండి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు సొరకాయ ముక్కలు అనేది తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కొలుస్తున్నాను. ఇదంతా కూడా మనకు 1 కప్పు సొరకాయ ముక్క అయిపోయింది. నేను ముందుగానే 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు, ఎక్కువగా టైం కూడా అవసరం లేదు. 2 గంటల ముందు నానబెట్టేసుకొని మార్నింగ్ పూట ఇవి లేవగానే నానబెట్టేసుకున్నా కూడా మనకు బ్రేక్ఫాస్ట్ టైంకి అయిపోతుంది, నైట్ డిన్నర్కి కూడా ఈజీగా రెడీ అయిపోతుంది. సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ మిక్సీలో వేసేసేయండి. పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసేసుకొని వేసేసుకొని చిన్న అల్లం ముక్క వేసేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తంగా కలిపేసుకోండి. మిక్సర్ జార్లో మెత్తగా దోశల పిండిలాగా మనం మిక్సీ పట్టేసేసుకోవాలి. ఎంత స్మూత్గా వస్తే అంత బాగా వస్తుంది. బియ్యంతో వేస్తున్నాం కాబట్టి మనకు ఆ రవ్వ రవ్వగా స్మూత్గా అనేది మనకు తెలుస్తుంది మనకు దోశ వేసుకునేటప్పుడు. ఇది పిండి కన్సిస్టెన్సీ చాలా పల్చగా ఉండాలండి. దీంట్లో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చాపర్లో వేసేసానండి. మీరు సన్నగా కూడా తరిగేసి వేసేసేయచ్చు. మొత్తంగా అన్నీ కలిపేసేసుకున్నాం కదండి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసేయండి. జారుడుగా అంటే ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ మనకు ఎంత జారుడుగా ఉంటే దోశ వేసుకోవడానికి అంత వీలుగా ఉంటుంది. లేదంటే మనకు ముద్దలు ముద్దల్లా దోశలు లావుగా ఉంటే తినబుద్ధి కాదు. బియ్యంతో మనం చేస్తున్నాం కాబట్టి ఎంత పల్చగా ఉంటే అంత బాగా పేపర్లాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దోశలు అనేవి. కంగారు ఏం పడద్దండి పల్చగా అయిపోయిందని. ఈ పిండి చాలా పల్చగా ఉంటేనే చాలా బాగా వస్తుంది. దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఏంటండి, పోపు పెట్టుకుంటున్నాం మనం ఈ దోశల బియ్యం పిండి కదండి. బియ్యంని మనం మిక్సీ పట్టాం కదా, కొంచెం పోపు, బాగా ఎక్కువ నూనె వేసేసి కాదు, కొంచెం చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు, ఓన్లీ ఆవాలు, కరివేపాకుని అలా మీరు నూనెలో ఒకసారి అనేసేసేయండి. అది మొత్తంగా కూడా క్రిస్పీ అవుతుంది. క్రిస్పీ అయిపోయిన వెంటనే మనం దోశలో వేసాక కలిపేసేస్తాం కదా, ఆ ఫ్లేవర్ అంతా ఇంకా మనకు రిలీజ్ కావాలి అనుకుంటే కనుక ఒక్కసారి మొత్తం అవి పొడిపొడలు అయిపోతాయండి. చూస్తున్నారా, అలా క్రష్ అయిపోతాయి మొత్తంగా కూడా. అలాగే వేసామనుకోండి తీసి పెట్టేటో మహాన్ బావులు కూడా ఉంటారు ఇంట్లో, అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి కథలన్నీ పడాల్సి వస్తుంది మనకు. సో ఇలా అన్నీ కూడా తీసేస్తే కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా మనకు దోశకు వస్తుంది. జస్ట్ హెల్దీగా కూడా కరివేపాకు తినాలి కాబట్టి పక్కగా తింటారు ఇలా చేస్తే. అసలు తెలియదు కదా మనం వేసినట్టు కూడా. సో ఇది క్రష్ చేసేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసేయండి. సరిపడా ఉప్పు కూడా వేసేసి కలిపేసేయాలండి. కలిపేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా పొడవాటి గ్లాస్ తీసుకొని ఇలా గ్లాస్ తోటి మనం దోశ పైన దోశ ప్యాన్ పైన ఇలా వేస్తూ ఉండండి. ఇంతే అండి, డైరెక్ట్ పైనుంచి పోర్ చేసామనుకోండి చాలా బాగా వస్తుంది. గ్లాస్ అయినా కానీ చిన్న కప్పుతో కానీ ఇలా పోర్ చేసేసేయండి. దోశ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆయిల్ వేసుకొని ఇది ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కాలడానికి టైం పడుతుందండి. కొంచెం టైం పడుతుంది దోశ కాలడానికి.
కాబట్టి కాస్త కంగారు ఏం లేదు, ఇలా కాలితే ఈజీగా వచ్చేస్తుంది మనకు. కరెక్ట్ పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలి అన్నట్టు ఉండదు, ఎందుకంటే ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి బ్యాటర్ మనం ఎలా వేస్తే అలా అలా డైరెక్షన్ లేకుండా వెళ్తుంది కాబట్టి మనకు బాగా పక్కగా రౌండ్ అని షేప్ అనేది ఏమీ రాదు దీనికి. కాబట్టి దోశ టెక్స్చర్ని ఎంజాయ్ చేయండి. చూస్తున్నారా సన్నగా ఎలా వచ్చిందో, క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేసింది. దీన్ని టమాటో చట్నీ కానీ పల్లి చట్నీతో కానీ తినేయచ్చండి, చాలా బాగుంటుంది. సొరకాయ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేసేయండి, అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.